ఇంత కష్టపడ్డాం అనిపిస్తుంది. ఇందులో సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుందండి మనం కష్టపడి చేసాం. అయితే క్రెడిట్ డైరెక్టర్కి వెళ్తుందండి. నాకు ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేశాను. నాగార్జున గారితో యాక్ట్ చేశాను. ఆయన కొడుకుతో కూడా యాక్ట్ చేశాను. నా జనరేషన్ ఆర్టిస్టులు ఎవ్వరు వీళ్ళ ముగ్గురితో యాక్ట్ చేయలేదండి. ఐఎమ్ బ్లెస్డ్ బై మై గాడ్. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు నా మీద ఉంది కాబట్టి ఈ మూడు జనరేషన్తో నేను యాక్ట్ చేశాను. లవ్ యు నాగ్. ఎవర్ స్మైలింగ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అమలా, మై వండర్ఫుల్ సుశీల. వీళ్ళ ఫ్యామిలీని అనుకునేటప్పుడు వీళ్ళందరూ ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు కానీ అయితే అందరూ మేము ఒక ఫ్యామిలీగా ఎంత సంతోషంగా గడిపామనేది సినిమా చూసేటప్పుడు మీకు అందరికి ఒకటి అనిపిస్తుందండి. ఇప్పుడు అందరూ లక్షలు లక్షలు సంపాదించుకుంటున్నారు. ఏదో ఒక టీ, ఒక సమోసా ఎన్ని సంపాదించుకున్నా అలా తాగేసి మళ్ళీ వెళ్తారు, టైపులు కట్టుకుంటారు, హలో హలో మాట్లాడుకుంటారు, అన్నీ అవుతుంది. కానీ ఫ్యామిలీతో కలిసి భోజనం చేయాలి, ఫ్యామిలీతో కలిసి మాట్లాడాలని ఎంత అందరికీ ఉంటుందండి ఆందోళన. ఈ సినిమాలో ఒక్కొక్క డైనింగ్ సీన్ వచ్చేటప్పుడు నేను అదే మాట అన్నాను. అది చూసే వాళ్ళందరికీ అయ్యో నేను నా ఫ్యామిలీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది. చాలామంది తిరిగి వెళ్ళిపోతారు ఊరికి. ఖచ్చితంగా ఆ దేవుడికి, మంచి మంచి డైలాగ్స్ రాసిన మా కిట్టు గారికి, ఇంత మంచి అట్మాస్ఫియర్లో ఒక మంచి సినిమా నేను యాక్ట్ చేసినందుకు ప్రొడ్యూసర్కి, ఆ భగవంతుడికి, అందరికీ నా కృతజ్ఞతలు. నా